ఓం నమః శివాయ. సాయి మాటే మంత్రం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పురాణం 20వ అధ్యాయం పురంజయుడు వృత్తాంతం గురించి తెలుసుకుందాము. పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో, గురుత్తమ, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలేనని కోరిక కలుగుచున్నది. ఈ మహత్యం నందింకను విశేష మహత్యము కలదని సంశయము కలుగుచున్నది. నా సంశయ నివారణ కొరకు అందలి విశేషములను వినిపించవలేనని కోరెను. అప్పుడు వశిష్ఠ మహర్షి జనక చక్రవర్తిని చూచి కార్తీక మహత్యమును గూర్చి అగస్త్య మహర్షికిని అత్రి మహర్షికిని జరిగిన ప్రసంగము కలదు, దానిని చెబుతాను ఆలకింపుమని ఆ కథా విధానమును ఇట్లు తెలియచేసెను. పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, శ్రీ మహావిష్ణువునకు అంశమున పుట్టితివి, కావున కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియను, దానిని నాకు విపులముగా చెప్పవలసిందని కోరెను. అంతటా అగస్త్య మహర్షిని గాంచి అత్రి మహాముని, ఓ కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్నలు శ్రీహరికి ఆశ్రమం ఒకట వలన శ్రేష్టమైనవి. కార్తీక మాసంతో సమానమగు మాసమును, వేదముతో సమానమగు శాస్త్రమును, ఆరోగ్య సంపదకు సమానమగు సంపదయు శ్రీమన్నారాయణుడి కంటే దేవుడును లేడు. ఏ మనుష్యుడైనను కార్తీక మాసమందు నదీ స్నానము చేసినను, శివకేశవాలయందు తపము చేసినను, దీపముంచినను, దీపదానము చేసినను, భగవంతుని పూజించినంత ఫలము కలుగును. కలియుగమందు సిరి సంపత్తి వివేకాదుల నొసంగును. హరిహర భక్తి కంటే వేరు వ్రతము లేదు. ఇందును గూర్చి పురాతన కాలమున జరిగిన కథ కలదు, దానిని చెప్పెదను, సావధానముగా ఆలకింపుము. త్రేతాయుగమున సూర్యవంశమునందు జన్మించిన పురంజయుడను రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని భూపరిపాలనం చేయుచుండెను. పురంజయుడు సమస్త శాస్త్రములను అభ్యసించి రాజ్యమునందు పట్టాభిషిక్తుడై న్యాయముగను ధర్మబద్ధముగను రాజ్యము పరిపాలించుచుండెను. ఇట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు దురాశ చేతను రాజ్యాధికారము చేతను గర్వము కలవాడై జ్ఞానశూన్యుండై దుష్టబుద్ధి కలవాడై దయా సత్య శౌచాదులను విడచి దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని ధనాశాపరుడయ్యెను. అంతియే కాక మహాలోభి అయి దొంగతనములను దోపిడులను చేయించుచు చోరుల నాయకుడై క్రూరత్వము కలవాడై రాజ్యపాలనము చేయుచుండుట చేత అతని దుర్మార్గ పరిపాలన దశ దిక్కులను వ్యాపించియుండెను. ఈ సమాచారము కాంభోజ టెంకణ కొంకణ కళింగాది రాజులు విని తమలో తాము ఆలోచించుకుని కాంభోజ రాజులను నాయకునిగా చేసుకునిరి. గజ రథ తురగ పదాదులతో చతురంగ సైన్య బలాన్వితులై రహస్య మార్గముగా వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మింపచేసి యుద్ధ ప్రయత్నమును ఉండిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా ఆ ప్రయత్నమున ఉండుటయు వారు ప్రబల బలాన్వితులుగా ఉండుటయు విచారించి ఇంచుకేమీయూ భయము చెందక శస్త్రాస్త్ర సమన్వితమైన రథమునెక్కి సైన్యాధిపతుల పురిగొల్పి చతురంగ సమేతమైన సైన్యనాదములు గావించుచు వారిని ఎదుర్కొనెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 20వ అధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తము.